చాలా ముఖ్యమైనటువంటి అంశాలు అధ్యక్ష రెండు కూడా విద్యా వైద్యం బాగా దృష్టి పెడితే పాలకులు నిజంగా ఆ రాష్ట్రం సమాజం చాలా బాగుపడుతుంది అధ్యక్ష ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుకున్నప్పుడు దీంట్లో ఉద్యమాలు జరిగేటప్పుడు కూడా పెద్ద ఎత్తున మన రాష్ట్రం ఏర్పడితే ఇక్కడ ఉన్నటువంటి వనరులు ఈ ప్రాంత ప్రజలు ముఖ్యంగా ఈ బిడ్డలు బాగుపడటానికి పెద్ద ఎత్తున ఉపయోగించుకోవచ్చు దాంట్లో ప్రధానంగా విద్యా వైద్యం మీద బాగా ఖర్చు పెట్టుకొని మానవ వనరులు బా అభివృద్ధి చేసుకోవచ్చు తద్వారా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందిద్దని బాగా ఈ తెలంగాణ ప్రాంత ప్రజలు ఆశపడ్డారు అధ్యక్ష కానీ దురదృష్టం ఎందుకో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి రెండు వేల పద్నాలుగు నుంచి ఈ మధ్య మనం ఈ సంవత్సరం ప్రవేశపెట్టుకున్నటువంటి బడ్జెట్ వరకు కూడా ప్రతి సంవత్సరం విద్య మీద అలాట్ చేస్తున్నటువంటి బడ్జెట్ తగ్గుతూ వస్తూ ఉంది అధ్యక్ష సహజంగా అందరూ విద్య మీద ఎక్కువ కేటాయించి దాని ద్వారా ఇంకా బాగు చేయాలని ఆశపడతారు పాలకులు కూడా దృష్టి పెడతారు ఈ మధ్య నేను ఎక్కడో పేపర్లో కూడా చదివాను అధ్యక్ష అత్యంత నిరాశాజనకంగా రాష్ట్రంలో పాఠశాలలు పనితీరు ముఖ్యంగా ప్రైమరీ ఎడ్యుకేషన్ హై స్కూల్ సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానికం చాలా ఇబ్బంది పడుతున్నట్టుగా ఈ దేశంలో జరిగినటువంటి ఒక సర్వేలో సైంటిఫిక్ సర్వేలో ద్వారా సమాధానం చెప్పేటప్పుడు కరెక్ట్ మీరు మాట ఏమన్నారంటే రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు విద్య మీద ప్రతి సంవత్సరం ఖర్చు తగ్గుతూ వస్తుంది అని ఒక స్లీపింగ్ రిమార్క్ చేసినారు అలాట్మెంట్ కానీ ఎక్స్పెండిచర్ కానీ యాజ్ ఎ ఫైనాన్స్ మినిస్టర్ ఐ నీడ్ టు కరెక్ట్ ఇట్ ఇప్పుడు అధ్యక్ష నేను ఎక్స్పెండిచరే చెప్తున్నా ఖర్చు చేసిన విషయమే చెప్తున్నా రెండు వేల పద్నాలుగు పదిహేను తొమ్మిది వేల ఐదు వందల పద్దెనిమిది కోట్లు రెండు వేల పదిహేను పదహారు పద్నాలుగు వేల ఒక వంద నలభై మూడు కోట్లు రెండు వేల పదహారు పదిహేడు పదిహేడు వేల ఆరు వందల నలభై తొమ్మిది కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిది పదిహేడు వేల ఐదు వందల నలభై ఆరు కోట్లు పద్దెనిమిది పంతొమ్మిది పదిహేడు వేల నాలుగు వందల కోట్లు పంతొమ్మిది ఇరవై పద్దెనిమిది వేల ఏడు వందల ముప్పై రెండు కోట్లు ఇరవై ఇరవై ఒకటి పదహారు వేల కోట్లు ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఒక్క వేల ఆరు వందల కోట్లు ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వేల ఆరు వందల మూడు కోట్లు ఈ సంవత్సరం బడ్జెట్లో ఇరవై తొమ్మిది వేల ఆరు వందల పదకొండు కోట్లు అంటే తొమ్మిది వేల నుంచి ఇరవై తొమ్మిది వేల కోట్లకు ప్రతి సంవత్సరం విద్య మీద ఖర్చు పెరుగుతూ వచ్చింది కానీ దురదృష్టం ఏంటంటే మీరు ఖర్చు తగ్గుతూ వచ్చిందని ఒక స్లీపింగ్ రిమార్క్స్ చేయడం కొంత బాధకరం మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటే విల్ బి వెరీ హ్యాపీ సార్ హరీష్ రావు గారు చాలా తెలివిగా సమాధానం చెప్పారు అధ్యక్ష సో నేనేం చెప్తున్నా అంటే వారు ఎంత ఖర్చు పెట్టిందని చెప్పారు తప్ప బడ్జెట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది దాంట్లో ఎంత పర్సంటేజ్ ఖర్చు పెట్టింది చెప్పట్లే వాళ్ళు ఒక నిమిషం నన్ను చెప్పనండి సార్ మీరు నన్ను చెప్పనండి లక్ష లక్ష కోట్లు ఉన్నప్పుడు మూడు లక్షల కోట్లు ఉన్నప్పుడు మనం అలాట్ చేసే బడ్జెట్ తీరేంటనేది మనం చూసుకోవాలి తప్ప ఒక నిమిషం నేను అదే చెప్తా ఉన్నా రెండు వేల పద్నాలుగు పదిహేనులో సార్ అధ్యక్ష వారు చెప్పింది రెండు వేల పద్నాలుగు పదిహేనులో టెన్ పాయింట్ ఎయిట్ నైన్ పర్సెంట్ బడ్జెట్ అలాట్మెంట్ ఫర్ ఎడ్యుకేషన్ రెండు వేల పదిహేను పదహారులో తొమ్మిది పాయింట్ ఆరు తొమ్మిది రెండు వేల పదహారు పదిహేడు ఎస్ సార్ యూఆర్ మిస్లీడింగ్ ద హౌస్ యు ఆర్ మిస్లీడింగ్ ద హౌస్ అయ్యా భట్టి గారు విద్య అంటే ఒక్క నిమిషం తెలంగాణ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు వేరు విద్య అంటే కేవలం విద్యాశాఖ ద్వారా కాదు ఈరోజు ఎస్సీ రెసిడెన్షియల్ బీసీ రెసిడెన్షియల్ మైనార్టీ రెసిడెన్షియల్ ఈరోజు మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్ ద్వారా మెడికల్ ఎడ్యుకేషన్ మీద పెడుతున్నాము అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా అగ్రికల్చర్ యూనివర్సిటీ పెట్టి పెద్ద ఎత్తున అగ్రికల్చర్ పాలిటెక్నిక్లు అగ్రికల్చర్ కాలేజీలు తెచ్చినాం హార్టికల్చర్ కాలేజ్ తెచ్చాం హార్టికల్చర్ పాలిటెక్నిక్లు తెచ్చాం ఫారెస్ట్ కాలేజ్ దేశంలో ఎక్కడ లేని విధంగా ఫారెస్ట్ యూనివర్సిటీ పెట్టి ఫారెస్ట్ కాలేజ్ తెచ్చినాం విద్య మీద కట్టేటువంటి ఖర్చు మీరు తెలివిగా సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు ఎట్లా కేవలం విద్యాశాఖ ఖర్చును మాత్రమే చూపించి ఇది తక్కువ అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు విద్య మీద పెట్టే ఖర్చును విద్యాశాఖ పెట్టేదే కాదు అన్ని శాఖలు కలిపి విద్యాశాఖ మీద పెట్టేటువంటి ఖర్చును చూసి లెక్క పెట్టాల్సి ఉంటుంది ఇందాక మీరు కేవలం విద్యాశాఖ లెక్క చెప్పే ప్రయత్నం చేశారు అట్లా పర్సంటేజే చెప్పాలనుకుంటే ఎడ్యుకేషన్ మీద తెలంగాణ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు రెండు వేల పద్నాలుగు పదిహేనులో పదిహేను పాయింట్ మూడు శాతం పదిహేను పదహారులో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం పదహారు పదిహేడులో పద్నాలుగు పాయింట్ ఐదు శాతం ఇట్లా మా దగ్గర లెక్కలు ఉన్నాయి కానీ మీరేం చేస్తున్నారు కేవలం ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా పెట్టే ఖర్చును మాత్రమే చూపించి అదేదో విద్య మీద తక్కువ పెడుతున్నారని చెప్పే ప్రయత్నం చేయడం సబబు కాదు సార్ ఏంటి సార్ మీ ఉద్దేశం మరి మీరు కా సార్ నేను మాట్లాడుతూ ఉంటే మాట్లాడి నేను ఐదు నిమిషాలు పది నిమిషాలు వారికి ఇచ్చారు మీరు తప్పే చెప్తా ఉన్నారు నేనేమో తప్పు చెప్పానా నన్ను పూర్తి చెప్పండి సార్ నేను 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 నన్ను చెప్పలేను సార్ పట్టిగారు సార్ రెండు వేల పదహారు పదిహేడు పాఠశాల విద్య సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు చదువుకునే పేద మధ్య తరగతి కుటుంబాలు సంబంధించిన సార్ ఇది ఫిగర్స్ కరెంటు మార్చుకోండి ఆ ఫిగర్స్ చెప్తా ఉన్నాను ఎందుకంటే మినిస్టర్ గా అధికారికంగా చెప్తా ఉన్నారు సార్ నేను నేను చెప్పే లెక్కలు తప్పైతే అధికారిక వారు నాది కూర్చున్న తర్వాత వారు కరెక్షన్ చేయొచ్చండి అధికారిక చేయొచ్చు సార్ నేను కాదంటలేదు వారి దగ్గర ఉండేటట్టు సార్ నేను చెప్పేది కూడా ఏనాలో కాదు ఇది కరెక్ట్గా కాదు ఉంటాయి రిప్లై వచ్చినప్పుడు చెప్పలేను సార్ ఆర్థికంగా వారి దగ్గర ఉన్న ఫిగర్స్ ఇప్పుడు చెప్తున్నారు సార్ నా దగ్గర ఉన్న లెక్కలు నేను చెప్తున్నాను సార్ మీదే ఎక్కడుండవచ్చనే కాదు సార్ నాకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు నేను చెప్తున్నాను సార్ వాళ్ళు తప్పు అయితే వారు రిప్లై చేసేటప్పుడు చెప్పాలి తప్పు అని చెప్పారు నేను ఇప్పటికీ అలా స్టిల్ స్టాండ్ బై దిస్ తప్పని ఎడ్యుకేషన్ విద్యా శాఖ సంబంధించి విద్యాశాఖ సంబంధించి విద్యాశాఖకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచి పదిహేను వరకు మీరు ఎంత పర్సెంటేజ్ తగ్గుకుంటూ వచ్చిందో కూడా నేను చాలా స్పష్టంగా మళ్ళీ చెప్తాను ఏ రిపోర్ట్స్ ప్రకారం కూడా ఉందో కూడా చెప్తాను రెండు వేల పదహారు పదిహేడులో ఎయిట్ పాయింట్ టూ త్రీ రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఏడు పాయింట్ ఆరు ఒకటి రెండు వేల పంతొమ్మిది ఇరవైలో ఆరు పాయింట్ ఏడు ఆరు పర్సెంట్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి వచ్చి ఆరు పాయింట్ ఆరు తొమ్మిది పర్సెంట్ రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండుకి వచ్చి ఆరు పాయింట్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై రెండు ఇరవై ఒకటికి వచ్చి ఆరు పాయింట్ ఇరవై నాలుగు అంటే పది పాయింట్ ఎనిమిది శాతం ఉన్న రెండు వేల పద్నాలుగు పదిహేను బడ్జెట్ అలాట్మెంట్ ఎడ్యుకేషన్కి ఈ ఈసారికి వచ్చేవరకు ఆరు పాయింట్ ఇరవై నాలుగు వచ్చింది సో ఇది సార్ ప్రతే పదే పొద్దులేసి మీరు మంత్రులు మాట్లాడుతుంటే మరి మాట్లాడుకుని సార్ ఇది దేనికి ఇదే పొద్దున నుంచి సార్ ఒక నిమిషం సార్ యుటలీ బట్టి గారు మీ మీద విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ మీరు మీరు మిస్లీడ్ చేస్తున్నారు ఇప్పుడు నేను ఎంత మంచిగా చెప్పిన మీకు విద్యాశాఖ కాదు విద్యాశాఖే కాకుండా ఇతర శాఖల మీద మేము పెడుతున్న ఖర్చును మీరు గమనించకుండా నువ్వు సభన్ మీరు దయచేసి సభన్ తప్పుదో పట్టించద్దు మీకు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఒక్క నిమిషం ప్లీజ్ లిజన్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్ననాడు రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఏది ఫస్ట్ క్లాస్ టు టెన్త్ క్లాస్ రెసిడెన్షియల్ స్కూళ్లలో చదివే పిల్లలు ఒక లక్ష తొంభై నాలుగు వేల మూడు వందల డెబ్బై ఈరోజు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివే పిల్లలు ఏడు లక్షల నలభై నాలుగు వేల ఏడు వందల యాభై తొమ్మిది అంటే ఇక్కడ మేము ఎక్కువ ఖర్చు పెడుతున్నాం ఆ రోజు ఎస్సీ ఎస్టీ బీసీ రెసిడెన్షియల్ స్కూళ్ల పిల్లల మీద గత కాంగ్రెస్ ప్రభుత్వం ఒక సంవత్సరానికి పెట్టే ఖర్చు తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లయితే మేము పెడుతున్నది నాలుగు వేల నలభై తొమ్మిది కోట్లు నాలుగంతలు ఎక్కువ పెడుతున్నాం ఇక్కడ కానీ ఈ లెక్కలు మీరు దాచిపెట్టి ఇదేదో రెసిడెన్షియల్ స్కూళ్ళలో పెట్టే ఖర్చు ఖర్చు కానట్టు ఇది విద్య మీద పెట్టనట్టు మీరు మిస్గైడ్ చేయడం కరెక్ట్ కాదు ఇంకా ఇంకా చెప్పాలి మీకు ఆ జూనియర్ కాలేజీలు ఆ రోజు మొత్తం రాష్ట్రంలో ఉండే జూనియర్ కాలేజీలు నాలుగు వందలు కానీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ స్కూళ్ళను కూడా మేము జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేస్తే ఇవాళ రాష్ట్రంలో కొత్తగా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పదమూడు వందల నలభై ఆరు జూనియర్ రెసిడెన్షియల్ కాలేజీలు వచ్చినాయి ఇంటర్మీడియట్ చూసిన కేవలం నాలుగు వందల ఇంటర్మీడియట్ కాలేజీలే ఉన్నాయి నాలుగు వందల ఇంటర్మీడియట్ కాలేజీల మీద పెట్టే ఖర్చు తక్కువ అంటే మరి రెసిడెన్షియల్ స్కూళ్ళలో కూడా ఇంటర్మీడియట్ ఉన్నది రెసిడెంట్ పాఠశాల విద్య మీద ఇప్పుడు నేను లెక్క చెప్పినా ఆ రోజు మీరు పాఠశాల విద్య మీద తొమ్మిది వందల డెబ్బై మూడు కోట్లు పెడితే మేము నాలుగు వేల నలభై తొమ్మిది కోట్లు పెట్టినాం ఆ రోజు లక్ష తొంభై నాలుగు వేల మంది పిల్లలు చదివితే ఇవాళ ఏడు లక్షల నలభై నాలుగు వేల మంది పిల్లలు చదువుతున్నారు నాలుగు వందల ఇంటర్మీడియట్ స్కూళ్ళు కాలేజీలు ఆ రోజు ఉంటే ఇవాళ రెసిడెన్షియల్ కాలేజీలు జూనియర్ కాలేజీలు పదమూడు వందల నలభై ఆరు జూనియర్ కాలేజీలు ఉన్నాయి మరి అక్కడ చదివే పిల్లల సంఖ్య ఎంత అక్కడ ప్రభుత్వం పెడుతున్న ఖర్చు ఎంత అవేవి లెక్క చేయకుండా కేవలం మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లెక్క చెప్పి ఇదేదో తగ్గిందంటే ఎక్కడికి వస్తారు పిల్లలు పక్క రాష్ట్రానికి వెళ్ళి వస్తారా ఆకాశం లెక్క వస్తారా ఇవాళ అంతకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చినాము కడుపు నిండా అన్నం పెట్టి రోజు పాలు కోడుగుడ్డుతో వారానికి రెండు సార్లు చికెన్ పెట్టి ఇంగ్లీష్ మీడియంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివిస్తే పేద పిల్లలు మా ఎస్సీ ఎస్టీ పీసీ పిల్లలు ప్రభుత్వ పాఠశాలల నుంచి మంచిగా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతున్నారు అందుకే లక్ష తొంభై నుంచి రోజు ఆ సంఖ్య ఏడున్నర లక్షలకు పెరిగింది మరి ఈ పిల్లలే అక్కడికి పోయిన్రు ఇక్కడ పెట్టాల్సిన ఖర్చు రెట్టింపు ఖర్చు పెట్టి కడుపు నిండా భోజనం పెట్టి బట్టలు ఇచ్చి పుస్తకాలు ఇచ్చి షూస్ ఇచ్చి వాళ్ళను కన్న పిల్లల్లాగా చూసుకొని వాళ్ళని చదివిస్తున్నాం కనుక ఆ సంఖ్య అంతగా పెరిగింది ఐ థాట్ బట్టి విక్రమార్క గారు ఈ చేసిన పనిని అభినందిస్తారనుకుంటే వీరేదో కోడుగుడ్డు మీద ఈకలి వీకే ప్రయత్నం చేయడం సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేయడం వారి లాంటి సీనియర్ సభ్యుడికి తగదు